Amen. Amen. You blessed? Bless. Hallelujah. Amen. ప్రభువు కృతమైతే మరి ఉదయకాలం వచ్చిన వర్తమానం మనం మాట్లాడుకున్నాము. Amen. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న వర్తమానం ఇది. ఒక పరిపూర్ణమైన వర్తమానం గురించి మనం మాట్లాడుకున్నాం. Hallelujah. Resurrection. పరిపూర్ణమైన పునరుత్థానం గురించి ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం. Amen. అలాగే మనం అందరం నిలబడి ఉండగా మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం తెరిచి లేఖన భాగం చదువుదాం. కొన్ని మాటలు చదువుకొని మనం తిరిగి మన స్థానంలో వచ్చే ప్రసంగం చూద్దాం. మొదటి కొరింథీయులు 1 కొరింథీయులు చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 3. నాకు ఈబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడిను, ఆయన కేఫాకును తర్వాత 12 గుంపుని కనబడిను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపొస్తలు అందరికీ కనబడెను. అందరికీ కనపట అకాల మందు పుట్టినట్టున నాకును కనపడెను. ఏలయనగా నేను అపొస్తలు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందుకు అపొస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని. యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ నెంబర్ 11 23వ వచనం, 23rd verse. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్య దినమందు పునరుత్థానము నందు లేచునని ఎరుగుదలను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగిను. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోక దేవ, గ్రంథము తెరవబడింది, వాక్యము చదవబడింది. తండ్రి నాయన, మీరే రంగం మీదకి వచ్చి మాకు ఏదైతే ఈ దినం అవసరం ఉన్నదో, ఏదైతే మాకు కావాల్సినదో, ఏదైతే మేము అర్థిస్తున్నామో ప్రార్థిస్తున్నామో మాకు కొరతగా ఉన్నదో, సమస్తం ఎరిగిన వాడు నీవై ఉన్నావు ప్రభు. దేవా, మేము అడుగుడు కాదు కానీ తండ్రి, నీ చిత్తంలో ఏదున్నదో మాకు దయచేయండి. మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని ప్రభు మాకు బయలుపరచండి. మేము గ్రహించినట్లుగా మా యొక్క విశ్వాసం, మన యొక్క జ్ఞానము తండ్రి, నీ వాక్యము కొరకు మాలో పెంచమని ప్రార్థపడుతున్నాం ప్రభు. ఇదిగో దేవా, ఈ దినం వినయంగా మా హృదయాలన్నీ నీ ముందు సమర్పించుకొని తెరగబడిన హృదయాలు కలిగి దేవా, మేము నీ ముందు నిలబడి ఉండగా నీ యొక్క వాక్యముతోనూ ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ మమ్మల్ని నిలుపమని నడిపించమని నీ యొక్క అభిషేకం ప్రభు మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి స్తుతించి ప్రార్థించి వినయంగా అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయం మనం ప్రకటించిన రీతిగా పరిపూర్ణమైన పునరుత్థానము అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్ రిజరక్షన్. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి మనం చూసినట్లయితే పాత నిబంధనలో కొంతమంది చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో సన్ ఆఫ్ ది విడో ఆఫ్ ది సారెపత్, జారెపత్ అంటే సారెపత్తు విధవరాలు యొక్క కుమారుడు ఏలియా దినములో పైకి లేపబడినట్లుగా మనం లేఖనాల ప్రకారంగా మనం చూస్తున్నాం. రెండవది సన్ ఆఫ్ ది షూనమైట్ ఉమెన్, శూన్యమిరాల కుమారుడు చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేపబడినట్లుగా మన లేఖనం ద్వారా చూస్తున్నాం. డెడ్ సోల్జర్స్ బాడీ ఇన్ ద గ్రేవ్ ఆఫ్ ప్రాఫెట్ ఎలీషా, ఎలీషా యొక్క సమాధిలో పెట్టబడిన ఒక చనిపోయిన సైనికుడి యొక్క శవము ఎలీషా యొక్క ఎముకలకు తాకినప్పుడు తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కారణం బట్టి ఇక్కడ చూడండి, సారిపోతే యొక్క విధవరాల యొక్క కుమారుడు పైకి లేవటము, శూన్యమిరాల యొక్క కుమారుడు పైకి లేవటము, ఎలీషా యొక్క సమాధిలో పాతి పెట్టబడిన సైనికుడు పైకి లేవటము, ఈ మూడింటిని మనము పాత నిబంధనలో గమనిస్తామన్నాం. కొత్త నిబంధన కానీ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉండదు మనకి రిజరక్షన్ ఆఫ్ లాజరస్. లాజర్ యొక్క పునరుత్థానం గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే మరి ప్రవక్త కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అనేక సందర్భాల్లో. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లాజర్ లేపడానికి అక్కడికి రావాల్సి వచ్చినది. లాజర్ సమాధిలో పెట్టబడి ఉన్నది. 4 దినములు లాజర్ సమాధిలో ఉన్నాడు.
మూడవ దినం మన ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి లాజరు చనిపోయాడు అని వార్త వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన మరికొంత దూరం వెళ్ళినట్టుగా మన లేఖనాలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. గమనించండి, లాజర్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేడు, లాజర్ పాత పెట్టబడినప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేడు. మూడు దినములు గడిచిపోయిన తర్వాత నాలుగవ దినమున ప్రభు యేసుక్రీస్తు అక్కడ రావడం జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ ఊర్లోకి వచ్చాడని తెలిసిన తర్వాత మార్తకి ఈ ఒక వార్త తెలిసింది. వార్త తెలిసినప్పుడు మార్త అంటుంది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు గాని ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు. చాలా జాగ్రత్తగానండి, ఆమె ఒక అంత్యకాల వర్తమాన విశ్వాసం. ఎందుకంటే ఆమె తన బంధువుల్ని, స్నేహితుల్ని, తన అంతకుముందు వెళ్ళే సంఘాన్ని మొత్తాన్ని వాక్యం నిమిత్తం వదులుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ కాలం ప్రవక్త కూడా ఒక మాట అంటాడు, సేవకుడు గాని వాక్యము గాని తప్పిపోతే, ఆయన అంటాడు, నువ్వు వాక్యాన్ని మాత్రం వెంబడించమంటాడు. ఈరోజు మనము సేవకులు వెంబడిస్తున్నామా, వాక్యాన్ని వెంబడిస్తున్నామా? ఆ దినములో మాట ఏం చేస్తుందంటే నిజమైన సేవకుడు ఎవరు గ్రహించి ఆ సేవకుని వెంబడించాడు. ఈ దినం కూడా నిజమైన విశ్వాసం, నిజమైన సేవకుడు ఎవరు తెలుసుకొని వారిని మనం వెంబడించవలసి ఉంది. వాక్యమును కలిగి ఉన్న వాడే నిజమైన సేవకుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు యేసు క్రీస్తు ఎవరంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆయన వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆమె ఏం చేసిందంటే వాక్యాన్ని మాత్రమే చూస్తుంది. ఈయన నిజంగా ఒక ప్రవక్త అయి ఉంటే, ప్రవక్తలు ఏలియా ఒక ప్రవక్త, సారిపతి ఉదరాలపై కుమారుడు పైకి లేపున్నాడు, ఎలీషా ఒక ప్రవక్త, షుడిమిరాల కుమారుడు పైకి లేపున్నాడు. మరి దేవుని యొక్క ప్రవక్తలోనే అంత గొప్ప శక్తి ఉన్నట్లయితే మరి ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఈయన ఇంకా ఎక్కువ శక్తి ఉండవలసి ఉండదని చెప్పి ఆమె ఆ విషయాన్ని బట్టి తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి, స్నేహితులు వదిలిపెట్టి, తన సంఘాన్ని వదిలిపెట్టి, తన మీద నిందేశాలను వదిలిపెట్టి, అందరిని వదులుకొని ప్రభువైన యేసుతో సంబడిస్తా ఉన్నది. కాబట్టి ఆమె ఎలాగుండదంటే ఈ దినము ఒక వర్తమాన విశ్వాసికి ఆమె సదృశ్యంగా ఉన్నది. ఈ కాలంలో వర్తమానంలో మనం కొనసాగాలంటే మన కుటుంబంలో మనకు వ్యతిరేకంగా ఉంటారు, మన బంధువుల్లో మనకు వ్యతిరేకంగా ఉంటారు, మనకి ఇటుకగా పరుగుల వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు, మనతో పాటు ఏమంటారు, మన మీద నిందలు మోపుతా ఉంటారు. ఎందుకు నీవేందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ దినము మాత ఎలాంటి ప్రయాసపడి యేసుక్రీస్తు మాత్రం వెంబడించిందో ఈ దినము నిజమైన క్రైస్తవ విశ్వాసి ఈ వర్తమాన నిమిత్తము పోరాటం చేసి యేసుక్రీస్తుని వెంబడించవలసి ఉంది. ఆమెన్ చెప్పగలరా? ఎందుకని వెళ్ళి చెప్పవలసి వస్తుందంటే అక్కడ మార్త పోరాటం చేసింది, ఆ సారిపతి ఉదరాలు పోరాటం చేసింది, ఆ శూన్యమిరాలు పోరాటం చేసింది. వారు చేసిన పోరాటాన్ని బట్టి వారు తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఏలియాను చేర్చుకున్న దాన్ని బట్టి ఆమె ఏలియా యొక్క ప్రతిఫలం పొందుకున్నది, ఎలీషాను చేర్చుకున్న దాన్ని బట్టి ఎలీషా యొక్క ప్రతిఫలం పొందుకున్నది. అలాగే ఇక్కడ మార్త మరి ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకున్నప్పుడు వారిద్దరి కన్నా కానీ ఎక్కువ ప్రతిఫలం పొందారు. మరి లేఖనాలు కూడా మనం గమనించినట్లయితే ఏలియా అక్కడికి వెళ్ళే సమయానికి ఆ బిడ్డ బాగానే ఉన్నాడు. ఆ ఏలియా ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే దినమున అతను పళ్ళా తిరిగి లేకపోతాడు. ఆ సారిపతి ఉదరాల యొక్క కుమారుడు ఏ దినం అయితే చనిపోయాడో ఆ దినమే మళ్ళా తిరిగి లేకపోతాడు. శ్రీనేమిరకుల కుమారుడు ఏ దినం అయితే చనిపోయి ఉన్నాడో అదే దినం పైకి లేకపోయి ఉన్నాడు. మరి ప్రవక్తలు అక్కడ ఉన్నప్పుడు వారు చనిపోయిన వెంటనే దేవుడు యొక్క ఆత్మ వారిలో ఉండి ఆ చనిపోయిన బిడ్డలు పైకి లేపడం, దాన్ని మనం పునరుత్థానం అంటున్నాం, దాన్ని వారిని పైకి లేపడం అంటున్నాం. అయితే ఇక్కడ గారు మీరు గమనించినట్లయితే ఈయన యేసుక్రీస్తు ప్రవక్తైనా అంటే కాదండి, ఆయన ప్రవక్త కూడా అంటే ప్రవక్త కూడా, ఆయన ప్రవక్తైనా అంటే ప్రవక్త కన్నా మించి. ఎందుకంటే పాత నిబంధనలో మోషే ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీదోండి పైకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మోషే మాట్లాడిన మాట నెరవేర్చాలంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉండాలి. మరి మత్తయి సువార్త యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇదిగో అక్కడ ఉన్న వెలువేయబడిన గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుని, దేవుడి కుమారు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా దేవుడి కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవడు అంటే యేసుక్రీస్తు వాడికి ఆయన బయలుపరుచుకుంటా, ఇదిగో నీతో మాట్లాడుతున్న వాడు నేనే అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక మెస్సయగా ఉన్నాడు, ఒక దేవుడి కుమారుడిగా ఉన్నాడు, ఒక దేవుడిగా ఉన్నాడు, పరిపూర్ణమైన దేవుడి యొక్క వాక్యంగా ఉన్నాడు, పాత నిబంధన యొక్క నెరవేర్పుగా ఉన్నాడు, ధర్మశాస్త్రం మొత్తం ఆయన నెరవేర్చుకున్న వాడిగా ఉన్నాడు, ఆయన కొత్త నిబంధన రక్తం తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు, పాత నిబంధన కొత్త నిబంధన వేరుపరిచేవాడిగా ఉన్నాడు, ఆయన దేవుడికి మానవుడికి మధ్యలో మధ్యవర్తి కనిపించేవాడిగా ఉన్నాడు, ఆయన నిర్దోషమైన గొర్రెపు రక్తం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇవన్నీ ఒక్కరిలో నెరవేరి ఉన్నాయి. కాబట్టి గమనించండి, ఇప్పుడు మరి ప్రవక్తలు అదే దినము చనిపోయి పాతి పెట్టబడిన, ఐ మీన్ అదే దినము చనిపోయిన వాళ్ళని పైకి లేపినట్లయితే, మరి ఇక్కడ యేసుక్రీస్తు గమనించినట్లయితే 3 రోజులు దాటిపోయి 4వ దినమైన సమాధిలో పెట్టబడిన లాజరు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటుంది,
నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఆయన చనిపోయేవాడు కాదు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నట్లయితే అలా జరిగేది కాదండి, ఇక్కడ ఉంటే అలా జరిగేది కాదండి, ఇది పాస్టర్ గారుల కాలం కాదండి, పరిశుద్ధాత్మక కాలం అయి ఉండదు, ఇది వ్యక్తుల కాలం కాదండి, పరిశుద్ధాత్మక శక్తి కాలం అయి ఉండదు. కాబట్టి గమనించండి, ఒక పాస్టర్ గారు అక్కడ ఉన్నా లేకున్నా దేవుడు యొక్క ఆత్మ మనతో పాటు ఉండవలసి ఉన్నది, దేవుడు యొక్క ఆత్మ మన నడిపించవలసి ఉన్నది. ఈ రోజు నీకు నాయకు నాయకుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఇక ఒకసారి గమనించినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి, అయినా దావీదు ఏమంటాడు తెలుసా, యెహోవా నా కాపరి అంటాడు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరికి ఒక కాపరు ఉన్నారు, నాకు ఒక కాపరు ఉన్నారు, మీకు ఒక కాపరు ఉన్నారు. నేను మీకు భూ సంబంధంగా మీకు కాపరని అయితే మనందరికి ఆత్మ సంబంధంగా ఉన్న కాపరు ఒకే కాపరి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి. అలా ఊరిగా అది గమనించండి. ఇప్పుడు మార్త ఒక విశ్వాసిగా ఉన్నది, ఈ దినం అంతకాల విశ్వాసి మాదిరిగా మార్త అక్కడ నిలబడి ఉన్నది, ఈ కాలం వర్తమాన పాస్టర్గా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే ఆయన వర్తమాన పాస్టర్ మాత్రమే కాదండి, అంతకంటే ఎక్కువ వాడై ఉన్నాడు. ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కాదండి, ఆయన అంతకంటే ఎక్కువ వాడై ఉన్నాడు. ఆయన కేవలం మెసేజ్ కాదండి, ఆయన అంతకంటే ఎక్కువ వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మార్త ఇదిగో పునరుత్థానము జీవము నేనే నువ్వు అడిగవా. ఆమంటుంది, అయ్యా నువ్వు అడిగితే దేవుడు పైకి లేపుతాడు నాకు తెలుసా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎందుకు ఇన్నిసార్లు అదే మాట మాట్లాడతావు, నిజంగా నీకు నా మీద విశ్వాసం ఉంటే, నువ్వు నమ్మకం కలిగి ఉంటే ఆ కార్యము జరుగుతుంది కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో పునరుత్థానము జీవము నేనే నువ్వు ఎరుగవా అంటే ఆమంటుంది, అవునయ్యా నాకు తెలుసు, అయితే ఈ పునరుత్థానం ఇప్పుడు కాదు కదా జరిగేది, అంత్యకాలంలో కదా అని అంటున్నాను. అప్పుడు గమనించారా, ఆమెకి లేఖనం తెలుసు, ఆమెకు విశ్వాసం తెలుసు, ఆమెకు ప్రవక్తలు తెలుసు, ఆమె మెస్సయ్య పరిచయం తెలుసు, ఆమె దేవుడి కుమారు యొక్క పరిచయం తెలుసు. ఏడు సంఘకాలం అయిపోయిన తర్వాత జరగబోయే ఎత్తబాటు గురించి, పునరుత్థానం గురించి సమస్తము తెలుసు. కాబట్టి ఈ కాల ప్రవక్త అంటున్నాడు, మార్త ఒక మంచి బైబిల్ విద్యార్థి అంటున్నాడు. యేసుక్రీస్తు ఆమె చేర్చుకోవడానికన్నా ముందు ఆమె ఏం చేసిందంటే, ఆమె పాత నిబంధనలో ఉన్న ఏలియా గురించి చదువున్నది, పాత నిబంధనలో ఉన్న ఎలీషా గురించి చదువున్నది. ఒక ప్రవక్తలు చేర్చుకున్నప్పుడే వాళ్ళ యొక్క కుమారులు చనిపోయిన తర్వాత తిరిగి లేచున్నారే, మరి దేవుడి కుమారుడిగా చేర్చుకుంటే ఈయన అంతకన్నా ఘనమైన కార్యాలు చేయాలి కదా అని చెప్పి ఆమె విశ్వాసం ఉంచి ప్రభు యేసుక్రీస్తు కోసం సమస్తము త్యజించి ఆయన నమ్మటము, ఆయన వెంబడించడము, ఆయన పరిచయంలో ఉండటము, ఆయన పరిచయంలో ఆమె ఏదైతే చేయవలసి ఉన్నది మొత్తం ఆమె చేయడం జరిగింది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, ఆమె ఏమీ తెలియకుండా గుడ్డిగా యేసుక్రీస్తు నంబడించలా. ఈ దినం కూడా మనం ఒక గుడ్డి వాడిని నంబడించినట్లయితే తీసుకెళ్ళి మన గుండెలో పడేస్తాడు. కాబట్టి గమనించండి, లేఖనాలు మొత్తం ఎరిగి నువ్వు నీ సేవకు నంబడించవలసి ఉన్నది, లేఖనాలు మొత్తం ఎరిగి నువ్వు ఈ కాలం మొత్తం నంబడించవలసి ఉన్నది, లేఖనాలు మొత్తం నువ్వు ఎరిగిన తర్వాత నిజమైన దేవుడు ఎరుగుతావు. కాబట్టి ఈరోజు గమనించండి, ఏదో నాకు ఆ లేఖనం తెలుసు, నాకు ఈ లేఖనం తెలుసు, ఆ పుస్తకం చదివాను, ఈ పుస్తకం చదివాను అంటే కాదు, కానీ నువ్వు ముందు బైబిల్ చదువున్నావా? నీ బైబిల్ పునాది నిలాపడి ఉన్నదా? అపోస్తల పునాది నిలాపడి ఉన్నదా? ఆ పునాది మీద కట్టబడిన గోడే ఈ దినం ఒక వర్తమానమై ఉన్నది. ఆ పునాది లేకుండా గోడలు ఎక్కడ కడతావు? సమస్య అనేక మంది పడిపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, అక్కడ మార్త పడిపోకుండా విశ్వాసం కలిగి ఉన్నది. తన తమ్ముడు చనిపోయి మూడు రోజులు సమాధిలో పాతి పెట్టబడ్డ ఏమంటుంది, అయ్యా నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు, అయినను ఇది నాలుగో రోజులను నువ్వు పడితే దేవుడు నా తమ్ముడు మళ్ళా తిరిగి వస్తాడు. కాబట్టి ఆమెకు విశ్వాసం ఎలా ఉందంటే, మళ్ళా తిరిగి వస్తాడని విశ్వాసమే కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చేయాలంటే, ఆ సమాధిలో ఉన్న లాజర్ని పైకి లేపాలి. నాలుగు రోజులు సమాధిలో ఉండే లాజర్ అప్పుడు ఊరంతా వచ్చింది. యేసుక్రీస్తుకి మంచి స్నేహితుడు లాజర్ అంటే, ఇప్పుడు లాజర్ని యేసుక్రీస్తు పైకి లేపుతాడా లేదా అని చెప్పి ఊరు మొత్తం చుట్టూ దచ్చేరి ఈయన నిజంగా పైకి లేపుతాడా లేదా అని చూస్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు ఆ సమాధి ఎదురుగా ఉన్న ఒక బండ మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆ బండ చుట్టూ మొత్తం అంతా చేరున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మార్త ఆ సమాధికున్న రాయి పొరలిచ్చాను. ఇంత గొప్ప విశ్వాసం కలిగిన ఈ మాట ఇప్పుడేమంటుందంటే, అయ్యా పాతి పెట్టబడి నాలుగు రోజులైంది, వాసన వస్తుందేమో అంటున్నారా. మరి నువ్వు దేవుడి కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచితే వాసన ఎందుకు వస్తుంది? పునరుత్థానము జీవము అని ఆయనగా నువ్వు నమ్మినట్లయితే ఆ సేవం ఎందుకు వాసన వస్తుంది? వాసన వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆమె విశ్వాసం ఎలా ఉండదంటే, అన్ని చదివిని నమ్మడానికి విశ్వాసం ఉన్నది. ఆమె జీవితంలో జరిగే సమయానికి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కొద్దిగా తగ్గింది. యేసుక్రీస్తు పక్కన ఉన్నది, యేసుక్రీస్తుని చూడగానే అంత దూరం చూడగానే సంతోషము, ఆనందము, దుఃఖము అన్ని వచ్చింది. అయ్యా యేసుక్రీస్తుని వచ్చావు కదా, నాకు ఇంక నమ్మకం వచ్చి నా కుమారు నా తమ్ముడు బతుకుతాడు అని చెప్పి ఒక పక్కన ఉన్నది. ఇంకో పక్కన ఏముంటుందంటే, యేసుక్రీస్తు నోట్లోంచి ఒక మాట వచ్చింది. ఆ మాట ఏంటంటే, రాయిని పొరలిచ్చండి. రాయిని పొల్లించమంటే దాని ఒక అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు అప్పుడు దాకా ఆ సమాధికి ఉన్న ముద్రని తెలుస్తూ ఉన్నాడు. అది ఒక రకమైన పునరుత్థాన ముద్ర ఉన్నది, ఆ బండను పొల్లించడం ఉన్నది, లోపల ఉన్నది బయట.
బయటికి వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక పని ప్రారంభించినప్పుడు అది చాలా మందికి అర్థం కాదు, అది ఒక గందరగోళంగా ఉంటది. ఆ సమాధికులు రాయి పొల్లించడం ఏంటి? రాయి పొల్లించడం అంటే లోపల వాసన మొత్తం ఒకేసారి బయటికి పడుతుంది, అక్కడ ఉన్న కడుపులో మొత్తం తిప్పేస్తుంది. అయితే ఆయన అంటున్నాడు, నేను చెప్పాను ఎల్లి తెలుగు, వాసన వస్తుంది అయ్యా, నేను చెప్పేది తెలుగు, డూ వాట్ ఐ సే, డూ వాట్ ఐ సే. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ రోజు నీవు నేను చేయాల్సి ఏంటంటే, నీ కళ్ళకి అది కరెక్ట్గా అనిపించకపోవచ్చు, నీ కళ్ళకి అది జరుగుద్దో లేదో అనిపించకపోవచ్చు, వాక్యము చెప్తే నువ్వు అది చెయ్యి. వాక్యమైన ఏస్తో మాత్రం ఏమంటాడు, డూ వాట్ ఐ సే, నేను ఏం చెప్పానో అది చెయ్యి. ఈ దినం కూడా ఏంటన్నా, లేఖనం ఏం చెప్పిందో నువ్వు అది చెయ్యి. అది చేసినప్పుడు తర్వాత కాలంలో దేవుడు వదిలిపెట్టు, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అంటే నువ్వు ఆయన చెప్పింది చేసిన తర్వాత ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన అది చేస్తాడు నీ జీవితంలో. కాబట్టి నువ్వేం చేయాలంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి, ఆ తర్వాత దేవుడు ఏం చేయాలి అది చేస్తాడు. కాబట్టి ఈరోజు అక్కడ మాట ఏం చేస్తుందంటే, అంతికాల వర్తమాన విశ్వాసం మాదిరిగా యేసుక్రీస్తు గద్దించాడు, డూ ఆల్ సే అనగానే ఆ మెమ్మటేళ్ళు ఏం చేస్తుందంటే, ఆ రాయిని బొర్లిచ్చింది. ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గరికి నడుస్తా ఉన్నాడో, ఈ సమాధిలో మనం మొత్తం అందరూ ఒక్కొక్కరు లేచి సమాధుల గుమ్మాల దగ్గరికి వచ్చారు. లోపల పిలిచి అంటున్నాడు, అబ్రహాం శాలను పిలుస్తున్నాడు, పిలిచి అంటున్నాడు, ఇదో శాల, ఆ రోజు మధ్యాహ్నం పూట మమ్మలేని మన దగ్గర నేను కూర్చున్నప్పుడు మన ఇంటికి ముగ్గురు తగ్గల్సి వచ్చాడు కదా, ఆ ముగ్గురులో మధ్యలో కూర్చున్నాను, ఈయనే నేను వెనక్కి తిరిగి ఉన్నప్పుడు నా ఆయన వెనకాల నువ్వు గుడారంలో ఉంటే ఇదిగో నిన్ను చూసి నువ్వు నవ్వావు కదా అని చెప్పాడు కదా, ఆయన ఈయన కాదా అంటున్నాడు. ప్రభు ఆయన యేసుక్రీస్తు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. అబ్రహం ఎలా అడుగుతున్నాడు, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అబ్రహం ఎలా అంటున్నాడు, అయ్యా నన్ను ఏలేయమంటావా అంటారు. ఎందుకు ఏలేయాలంటే, నేను ఏలేస్తే మనం అంతా బయటకు వచ్చేస్తారు, ఒకళ్ళు ఇదే పునరుత్నమేమో అని అంటున్నాడు. ఇది అందరి పునరుత్నం కాదు, ఇది లాజరు పునరుత్నం. కాబట్టి గమనించండి, ఇప్పుడు అక్కడ పాత్ర మొదలు ఉన్న పరిశుద్ధులైన యోబు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆదాం మొదలుకొని అప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులు మొత్తము ఆ ఎత్తబాటు కొరకు కనిపెడుతున్నారు. అంటే వాళ్ళందరూ దేని కొరకు కనిపెడతారంటే పునరుత్నం కొరకు కనిపెడుతున్నారు. ఎందుకంటే అక్కడ మాతో ఒక మాట ఉన్నది, అయ్యా అంత్యదినమునందు పునరుత్నం జరుగును కదా. కాబట్టి గమనించండి, ఆ దినము అంత్యదినము కాదు, ఆ తర్వాత దినమున వాళ్ళు లేపబడాలి. కాబట్టి అక్కడ మార్త ఎవరి గురించి మాట్లాడుతుందంటే మన గురించి మాట్లాడుతుంది. ఏమన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే లాజరును పైకి లేపడానికి ప్రభు యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్న పరిశుద్ధులు మాత్రం ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ యేసుక్రీస్తు పునరుత్నమై రండి అంటే వీళ్ళందరూ కూడా రావాలి. అయితే యేసుక్రీస్తు పొరపాటు చేసే దేవుడు కాదండి, ఆయన ఒక మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి, ఒక మాట అని నేను అనలేదనే దేవుడు కాదండి, ఆయన ఒక మాట అంటే ఖచ్చితంగా మాట నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆయన అక్కడికి వచ్చి బండ దగ్గర గురించి కొంచెం లేదా బండ దగ్గర కూర్చొని ఆ సమాధి చూస్తా ఆయన లోపల కట్టివేయబడి ఉన్నాడు. లాజర్ కట్టివేయబడి లాజర్ చూసి ఇలా ఉన్నాడు, ఆయన పైనుంచి కింద వరకు పూర్తిగా కట్టివేయబడి ఉన్నాడు లాజర్. ఈ కట్టివేయబడి లాజర్ని బయట నుంచి ఆయన ఇంకా లాజర్ దగ్గరికి రాలా, లాజర్ ముఖం చూడలేదు, లాజర్ ఎలాగ బంధించబడ్డాడో, ఎలాగ తాడుతో కట్టేయబడ్డాడో, ఎలాగ లేదంటే ఒక గుడ్డతో చుట్టువేయబడ్డాడో యేసుక్రీస్తు ఏమీ తెలియదు. కానీ ఆయన బయట నిలబడి ఒక కేక పెట్టున్నాడు. ఏమని కేక పెట్టాడంటే, లాజర్ బయటికి రా అని కేక పెట్టినప్పుడు లాజరు ఆ తాళ్ళన్నీ ఉన్నప్పటికీ కూడా, హల్లెలూయా, జాగ్రత్తగానండి, ఆ తాళ్ళతో అతను బంధించబడ్డాడు, ఆ కాళ్ళు కలపడానికి వీల్లేదు, అతని కేవలము కళ్ళు మాత్రమే కనిపించే విధంగా కట్టేయబడినది, ప్రతిది సమస్తము అతను బంధించబడ్డాడు. అయితే వాక్యము లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు ఒక్క ఉదురిన నిద్రలోంచి లేకబడిన వాడి వలె గబుక్యం లేచి బయటకు వచ్చి ఉంచున్నాడు. గమనించండి, ఈ దినం కూడా నిజంగా వాక్యం నియోజకు వస్తే నువ్వు ఎటువంటి బంధకాలలో ఉన్నా కూడా నువ్వు స్పందిస్తావు. ఎటువంటి నువ్వు బంధకాలను బంధించబడి ఉన్నప్పుడు కూడా వాక్యము దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకంటే అది వాక్యంలో శక్తి అయి ఉన్నది, ఎందుకంటే వాక్యములో జీవం ఉన్నది, వాక్యములో నీ యొక్క మార్గం ఉన్నది, వాక్యములో నీ యొక్క సత్యం దాచిపెట్టబడి ఉన్నది, వాక్యములో పునరుత్నం ఉన్నది. కాబట్టి వాక్యం యొక్కకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు దూరం చేసావంటే నువ్వు ఏం కోల్పోయావంటే, నీ జీవితంలో మార్గం కోల్పోతున్నావు, నీ జీవితాన్ని కోల్పోతున్నావు, సత్యం కోల్పోతున్నావు, పునరుత్నం కోల్పోతున్నావు. ఇవన్నీ ఎక్కడ కోల్పోతున్నావంటే ఒక వాక్యానికి నువ్వు స్పందించని కారణం చెప్పాలి. హల్లెలూయా, నామానికి మహిమ కలుగును గాక. సరే కొంచెం ముందుకు వెళ్ళండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు కేక పెట్టాడో లాజర్ బయటికి లేచున్నాడు. కాబట్టి దీని గురించి ఏమన్నా రాయబడింది అంటే లేఖనాల్లో, లాజర్ యొక్క పునరుత్నం.
మరిది ఒక రకంగా మాట్లాడితే కొత్త నిబంధన ఒక పునరుత్థానం అయింది. మనం ఇంకా కొంచెం ముందు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు సన్ ఆఫ్ ఏ విడో ఆఫ్ నైనీ, నైనీ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. విధవరాలకి ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడు మోసుకుపోతామంటే యేసుక్రీస్తు ఆ కుమారుడిని ఆ తల్లిని చూసి ఆ మీద జాలిపడి ఆ పాడిని ఆపమని ఆ పాడిని ముట్టి ఆ కుమారుని పైకి లేమన్నాడు. ఆ కుమారుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ కుమారుడు పైకి లేచున్నాడు. మరి అదే కారణం చేత ఈ దినము కూడా మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఈ ఈ చనిపోయిన వాళ్ళని మోసుకొని పోతున్నప్పుడు రోడ్డు మీద వాళ్ళని ఆపి వాళ్ళని మూడుసార్లు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అలాగైనా కానీ వాళ్ళు లేస్తారేమోనని. అయితే పిలిచేవాడు యేసుక్రీస్తు అయితే పైకి లేస్తాడు, కానీ ఎవడు పడితే వాడు పిలిస్తే వాడు పైకి లేవడని. అప్పటికి గమనించండి, దేవుడు ఒక ఆత్మతోను ఆయన యొక్క శక్తితోను ఆయన యొక్క బలముతోను ఎవరైతే పిలిచారో వాళ్ళు పైకి రావాల్సి ఉంది. మనకి మయం కలుగుని కాక మరి మనం ఇంకొక పునరుత్థానం చూద్దాం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి యాయిరు ఒక కుమార్తె గురించి లేఖనాలు మనం చూసినప్పుడు ఈ యాయిరు ఎవరై ఉన్నారంటే ఒక చిన్న డినామినేషన్ పాస్టర్ గారు అయి ఉన్నారు. డినామినేషన్ పాస్టర్ గారు మరి యేసుక్రీస్తు దగ్గర రావాలంటే చాలా కష్టం. ఈ రోజు ఒక విశ్వాసి యేసుక్రీస్తు దగ్గర రావాలంటే చాలా కష్టం ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉన్న ఆయన యేసుక్రీస్తు దగ్గర రావాలంటే అది చాలా కష్టమైన పని. అయినా కానీ తన కుమార్తె నిమిత్తము ఆయన సమస్తాన్ని పక్కకి నెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చున్నాడు. దేవనామానికి మాయం కలుగు కాక. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఆ ఇంటి లోపలికి వచ్చే సమయానికి ఇంటి బయట వాళ్ళందరూ కూర్చొని నడుస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు బాధకుండా కష్టపెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది, నువ్వు బాధకుండా శ్రమ పెట్టవద్దు, బాధకుని పంపించేయండి. యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు, ఆ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. ఈ రోజు కూడా కొన్ని రోగాలు పోతాయని చెప్పి ప్రాంతంలో చెప్తామంటే దూరం నుంచి కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఈ కాలంలో కూడా అటువంటి కార్యములు దేవుడు చేస్తారని చెప్తే కొంతమంది ఎగతాళి చేస్తారు. అయితే యేసుక్రీస్తు ఏమంటే ముందు ఈ ఏడ్చే వాళ్ళని కరెక్ట్ గా మాట్లాడితే అవిశ్వాసం వాళ్ళు మొత్తం బయట పంపించమన్నారు. ఒకసారి మీరు అక్కడ మీకు ఎదురు కనిపిస్తున్న ఫోటో చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఏడుగురు కనిపిస్తా ఉన్నారు మొత్తం. మీకు యేసుక్రీస్తుతో పాటు ఎవరో తీసుకెళ్ళారంటే యాకోబును, పేతురును, యోహాను ముగ్గురు మాత్రమే తీసుకెళ్ళున్నారు. యాయిరు యొక్క భార్య యాయిరు మాత్రమే ఉన్నారు. మరి ఆ చిన్న బిడ్డ మాత్రం ఉండదు. మరి వాళ్ళు మొత్తం ఆరుగురై ఉండగా అక్కడ ఏడో వాడిగా ప్రభువు యేసుక్రీస్తున్నాడు. ఎందుకంటే లేఖనాల ప్రకారంగా మనకు తెలుసు ఏడంటే పరిపూర్ణత ఉండదు. మొత్తాన్ని బయటికి నెట్టేసి ఆయన కేవలం లోపల ఏడుగురు మాత్రం వచ్చినాడు. అది ఒక రంగా చూసినట్లయితే కేవలం ఏడు సంఘకాలకు సంబంధించిన వాళ్ళతో మాత్రమే ఆయన ఇక్కడ సంధించేవాడిగా ఉన్నాడు. ఏడు ఆత్మలు కలిగిన వాడిగా ఆయనకు మరొకసారి చూపించుకుంటున్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పునరుత్థానం ఉన్నది, అక్కడ జీవం ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ ఒక దృశ్యం మనకు కనిపిస్తా ఉంది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత తిరిగి లేచిన తర్వాత జరిగిన ఇంకొక సంఘటన అయి ఉన్నది. ఇది అపొస్తలుల పౌలు యొక్క కాలంలో జరిగిన సంఘటన అయి ఉన్నది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంగా మనం చదివినట్లయితే అపొస్తలుల పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు మేడ మీద అర్ధరాత్రి పూట ప్రభురాత్రి పౌలు ప్రసంగం ఆయన చేస్తున్నప్పుడు మేడ మీద నుంచి ఒక యవనస్తుల ప్రసంగం వింటా వింటా నిద్ర వచ్చి పడిపోయి మేడ నుంచి కింద పడిపోయి మేడ ఎరిగి అతను చనిపోవడం జరిగింది. అయితే అపొస్తలుల పౌలు ఆ వ్యక్తి దగ్గర త్వరగా వెళ్ళి అతను చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదయ్యా అయ్యా చనిపోయాడు, ఇదిగో నాడి కొట్టుకోవట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు, మేము చూసామంటే అపొస్తలుల పౌలు అతని మీద పడి ప్రార్థన చేసి అతన్ని తిరిగి లేకున్నప్పుడు లేఖన చెప్తుంది హీఈస్ అలైవ్ అగైన్, అతను తిరిగి బ్రతికెను. మరి ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు మాత్రమే వాళ్ళు పునరుత్థానం తీసుకురావడం కాదండి, అదే ఆత్మ కలిగిన అపొస్తలైన పౌలు కూడా ఇక్కడ పునరుత్థానం తీసుకుని వచ్చున్నాడు. ఆమేన్. ఆ చనిపోయిన ఐదుకున్న వ్యక్తిని ఆయన పైకి లేపుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఇప్పుడు మరి అపొస్తలుల పౌలు దేవుడా? నో సార్, ఇస్ జస్ట్ ప్రాఫెట్. ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఈ జస్ట్ అండ్ అపోస్టల్, ఆయన కేవలం ఒక అపోస్టలుడు మాత్రమే. అయినా కానీ దేవుడు అపోస్టలుల పౌలుకి లేకపోతే మొట్టమొదటి సంఘానికి ప్రవక్త అయిన పౌలుకి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. ఎందుకనంటే అది ప్రార్థనలో జరిగినది కాబట్టి దేవుడు రంగం మీదకి వచ్చి ఆ కాలం జరిగిస్తున్నాడు. ఆ కుమారుడు మళ్ళా పైకి లేచిన తర్వాత అపొస్తలుల పౌలు అతనికి రొట్టె మిర్చి, రాక్షసం ఇచ్చి, ప్రభురాత్రి భోజనం ఇచ్చి తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరిన లేఖనాల్లో ఉన్నది. కాబట్టి బైబిల్లో ఇంకొక ప్రూఫ్ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ప్రభురాత్రి భోజనము రాత్రి పూట చేయాలి. హల్లెలూయా. ఇంకో మాట బైబిల్లో ఇంకొక ఉన్నది, ఈ పేరు తమిత.
ఈమె కూడా చనిపోయి ఉన్నప్పుడు ఈమె దగ్గరికి కూడా వచ్చి చెయ్యి చాపి ఆమె చెయ్యి పట్టుకొని తల్లి తాకుమే అన్నప్పుడు ఆ చిన్నది కూడా పైకి లేచింది. తల్లి తాకిమని కానీ ఆ చిన్నది కూడా పైకి లేచి కూర్చున్నది. అంటే బైబిల్లో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం మొత్తం ఎంతమంది పైకి లేచారన్నది. ఇది కాక ఇంకొకటి రిజరెక్షన్ చెప్పబోతున్నాను మీకు. యేసుక్రీస్తుకి సిలువేస్తున్నారు, యేసుకు సిలువేస్తున్నారు. ఈ దినం మనమందరము ఈ రోజు ప్రపంచం అంతా ఒకదాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అందరం ఎవరి సంఘంలో వాళ్ళు ఉన్నాము లేదని అందరం సంఘాలుగా ఒక చోట కలుసుకొని కూడుకొని దేవుణ్ణి ఆరాధించి నిజంగా ఈ దినము ప్రభు తిరిగి లేచిన దినం అని చెప్పి ఎంతో సంతోషించి ఉండేవారికి ఉండేవాళ్ళు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు సిలువేసిన తర్వాత ఈ సిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యూదా గోత్రపు సింహం వలె ఉన్నాడు, ఆయన ఒక గొర్రెపిల్ల మాదిరిగా ఉన్నాడు. అయితే మన కోసం రక్తం కాచిన గొర్రెపిల్లగా రాబోయే యూదా గోత్రపు సింహముగా ఆయన సిలువ మీద మరణించున్నాడు. కాబట్టి మరణించింది అక్కడ గొర్రెపిల్ల మాత్రమే. ఆమేన్. సింహము రావాల్సి ఉన్నది. అయితే ఆ గొర్రెపిల్ల ఎలాగొచ్చిందంటే మానవ శరీర ఆకారము కలిగి గొర్రెపిల్ల రక్తము కలిగి దేవుడు యొక్క వాక్యము కలిగి పరిశుద్ధతను కలిగి బలిని ఆపివేయడానికి ఒకేసారి బలిగా అర్పించబడటానికి ఆయన కిందకి శరీరం కలిగి దిగి వచ్చి ఆ శరీరాన్ని శరీరం మీదకి తీసుకెళ్లి నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం రక్తం కాల్చి ఆ రక్తంలో నీ పాపాలు నా పాపాలు కడిగి వేసి ఎర్రని ఆయన రక్తంలో నల్లని నా పాపాలు కడిగేసి వాటిని తెల్లగా మార్చేసిన దేవుడు ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నాడు. ఆయన సినిమాలో ఉన్న దేవుడు కాదండి, ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదండి, ఆయన సమాధిలోంచి లేచిన దేవుడై ఉన్నాడు, ఆయన పునరుత్థానం చెందిన దేవుడై ఉన్నాడు. హి ఇస్ ద రిజరెక్టెడ్ కింగ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ మీ కంటిన్యూ. yes sir. స్తోత్రం తండ్రి. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది దీన్ని చూసి అదృష్టం కలిగలేరు. కాబట్టి ఒక మాట చెప్పండి, ఇది ఇదేదో అదృష్టమైనది కాదు ఈ రోజు మనం చూస్తాం. అయితే ఇది ఏ స్థలమై ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సిలువేసిన గొల్గాతా అని. ఇట్స్ ఎ గొల్గాతా వేర్ జీసస్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ 2000 years ago. This is the place. And at the bottom of this place, you can find a place called Tomb of Jesus Christ. ఇదేంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని పాతి పెట్టిన ఆ సమాధి. ప్రపంచమంతా దీన్ని నేను ఒకసారి చూస్తే చాలని, ఇక కొంతమంది ఏమంటారు దీన్ని నేను ముట్టుకుంటే చాలు, దీన్ని పట్టుకుంటే చాలు చాలా మంది అనుకుంటారు. దాన్ని ముట్టుకోవడం వల్ల దాన్ని పట్టుకోవడం వల్ల ఏమి కాదు, నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒక విశ్వాసంతో ముట్టుకోవడం వల్ల ఏదైనా కారణం జరుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యమును నువ్వు కలిగి ఉండడం వల్ల ఏమైనా జరుగుతుంది. అంతేగాని ఈ స్తంభను ముట్టుకోవడం వల్ల అక్కడ ఏమి జరగదు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ ఆయన సమాజంలో లేడండి, ఆయన సమాధి నుంచి బయటకు వచ్చున్నాడు. ఆయన సిల్లు మీద లేడండి, అక్కడి నుంచి కింద దిగి ఉన్నాడు. ఆయన సమాధి లేడండి, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన లోపల ఉన్నాడు, ఆయన మీ లోపల ఉన్నాడు, ఆయన నా లోపల ఉన్నాడు. మనం నడిపించేవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ స్థలం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క శరీరాన్ని పాతి పెట్టిన ఆ సమాధి, ఈ సమాధి కూర్చొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మిమ్మల్ని సమాజం లోపల తీసుకుని వచ్చాను. ఈ సమాధి లోపల ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తుని పాతి పెట్టినారు వాళ్ళు. సమాధి లోపల భాగం ఇదేమో, సమాధి బయట భాగం ఇదేమో. గొల్గొతా కొండ ఆయన సిలువేసింది, ఆయన తీసుకొచ్చి సమాధిలో పెట్టింది. సమాధి లోపల భాగం ఇది. ఇప్పుడు ఈ సమాధి ఖాళీగా ఉంది. మరి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు మేము తిరిగి లేస్తామని చెప్పుకున్న వాళ్ళు ఇంకా సమాధిలోనే ఉన్నారు. అయితే మేము తిరిగి లేస్తామన్నప్పుడు వాళ్ళ సమాధి దగ్గర కాపలా పెట్టబడ్డాయి. తిరిగి లేస్తామని వాళ్ళు చెప్పారు కానీ ఎప్పుడు లేస్తారో చెప్పలా. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆయన ఒక మాట అన్నాడు, నేను మూడో దినమున పైకి లేస్తాను. ఆయన చెప్పే రీతిగా పైకి లేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఆయన మరణశాస్త్రం ఆయనే రాసుకున్నాడు, ఆయన పునరుత్థానం ఆయనే రాసుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పాతాళం మీదను పరలోకం మీదను ఈ భూమి మీదను అధికారము కలిగి ఉన్నాను. కొంచెం ముందుకెళ్ళండి. ప్రవక్త అంటున్నాడు, మై లైఫ్ స్టోరీ అని వర్తమానంలో ప్రవక్త మాట్లాడితే లాగంటున్నాడు. బట్ ఐ టెల్ యూ ఆఫ్ ఆన్ ఇన్సూరెన్స్ యూ కెన్ కలెక్ట్ ఆన్ ఇట్ రైట్ నౌ. ఒక ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్తాను, అది మీరు ఇప్పుడే తీసుకోండి అంటున్నాడు. ఏంటి ఇన్సూరెన్స్? జస్ట్ నౌ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, అదేదో కాదు పరిశుద్ధాత్మ మీరు పొందుకోవడం అయ్యింది. ఇట్స్ రైట్. ద అష్యూరెన్స్ ఆఫ్ ద డెత్, burial and resurrection of Christ and we all come out again. ప్రభు యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచున్నాడో అలాగే మనం కూడా పల్లా బయటకు వస్తాము. హల్లెలూయా. కాబట్టి ఇది యేసుక్రీస్తుతో మాత్రమే అయిపోయింది కాదండి, అది మన జీవితాల్లో కూడా జరగవలసి ఉన్నది. కాబట్టి ఈ దినము మనం కనిపెడుతున్న కూడా అదే. అయితే గమనించి లెట్ మీ కంటిన్యూ.
యేసుక్రీస్తు పాతిపెట్టిన తర్వాత మూడో దినం అంటే ఈ దినము ప్రతిరోజు ఈస్టర్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారు. వాస్తవం అక్కడ ఏం జరిగిందంటే అసలు ఈస్టర్ ముద్ర అనేది అది అక్కడ కనిపిస్తుంది. ఆ ఈస్టర్ ముద్ర అంటే ఏదో కాదండి, మరణమును బద్దలు చేయటమై ఉన్నది, ఆ సమాధిని బద్దలు చేయటమై ఉన్నది, ఆ యొక్క విజయమై ఉన్నది, ఆ మరణం యొక్క ముళ్ళు వెనక్కొట్టడం ఈస్టర్ యొక్క ముద్ర అయి ఉన్నది. ఆ ఈస్టర్ ముద్ర ఆ బండను దొరలిచ్చింది. రాజుల సమాధి దగ్గర మనుషులు వచ్చి బండను దొరలిస్తే ప్రభు యేసుక్రీస్తు సమాధి దగ్గర దేవుని యొక్క దూతల బండను దొరలిచ్చున్నారు. ఆ దూతల బండ మీద కూర్చున్నారు. ఆ ఆదివారం ఉదయం మన తలతల వార్తా ఉండగా మగ్ధలేని మరియా, వేరొక మరియా, ఇంకొక ఆమె ముగ్గురు కలిసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ బండ తొలగించబడి ఉన్నది, ఆ రాయి పక్కే దొల్లించబడి ఉన్నది, లోపల వెలుగు కనిపిస్తా ఉన్నది. దేవుని యొక్క దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు ఆయనని మృతుల్లేనే వెతుకుతున్నారు, ఆయన సజీవుడైన దేవుడే అంటున్నారు. ఆయన సజీవుడైన దేవుడై ఉండగా మీరు ఆయన మృతులు ఎలా వెతుకుతున్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు వాడి కంగారు పడ్డారు, భయపడ్డారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైన పునరుత్థానం చెంది ఆయన అక్కడ ఉన్న మధ్యలో మరీతో మాట్లాడుతా ఉన్నారు. పరిపూర్ణమైన పునరుత్థానం ఇప్పుడు చూడండి, ఒకళ్ళు చనిపోతే ఇంకోళ్ళు పైకి లేపారు, శాతిపతి విధురాలు కుమార్ చనిపోతే ఏలే పైకి లేపున్నాడు, శూన్యమిరాల కుమార్ చనిపోతే ఎలీషా పైకి లేపున్నాడు, లాజర్ చనిపోతే యేసుక్రీస్తు పైకి లేపున్నాడు, ఐదుగురు చనిపోతే పౌలు పైకి లేపున్నాడు, కపిలు చనిపోతే ఇంకొక రక్షి పైకి లేపున్నాడు. అయితే ఇక్కడ ఎవరైతే నేను చనిపోతానని చెప్పారో, నేను తిరిగిలేస్తానని చెప్పారో ఆయనే చనిపోయారు, ఆయనే పరిపడ్డాడు, మళ్ళీ ఆయన తానే తిరిగి వచ్చున్నాడు. కాబట్టి అన్నిటికన్నా అతి గొప్ప పునరుత్థానం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం, రిజరెక్షన్. పరిపూర్ణమైన పునరుత్థానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమైనది. బైబిల్ మొత్తంలోకి అత్యంత గొప్పమైన కార్యం ఏంటంటే ఇదే ఉన్నది. ఎందుకంటే అప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నేను చనిపోతాను అని పాతిపెట్టబడండి, మళ్ళా నేను తిరిగి లేస్తానని చెప్పింది వ్యక్తి లేడు, అలా చేసిన వాడు లేడు, చెప్పింది ఈయనే, చేసింది ఈయనే. కాబట్టి గమనించండి, అప్పటి నుంచి ఈయన సర్వాధికారి అయి ఉన్నాడు. వయసులో కొంచెం ముందుకు పోనీ ఒక వర్తమానం ప్రభు ఈ కాల ప్రవక్త ప్రభు యేసుక్రీస్తు ఆత్మ చేత ఒక వర్తమానం ప్రసంగం ఇచ్చున్నాడు. ఆ వర్తమానం అంటారు చూడండి, గో టెల్ మై డిసైపుల్స్, వెళ్ళి నా శిష్యులకి చెప్పు. ఇది వర్తమానం. హల్లెలూయా. దట్స్ ద వే ఎవ్రీ మ్యాన్ ఆర్ ఉమెన్ దట్స్ బోర్న్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ యు. అది ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే దానికి ఒక మార్గం ఉన్నది. ఏ మార్గం అంటే ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు యొక్క ఆత్మచేత వాళ్ళు తిరిగి జన్మించినప్పుడే ఈ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇట్స్ నాట్ హ్యూమన్ ఎమోషన్, ఇది ఏదో ఒక మానవుడికి వచ్చే ఉద్రేకం కాదండి. ఇట్స్ బికాస్ దట్ ద రిజరెక్షన్. ఇది ఎందుకు జరుగుతుంది ఈ కార్యం అంటే, తిరిగి లేవటము ఈ కార్యములు ఎక్కడ జరుగుతుంది అంటే ఒక మానవుడికి ఉద్రేకం వాళ్ళ చేత కాదండి. ఇది దేని వల్ల జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత, బికాస్ దట్ ద రిజరెక్షన్, పునరుత్థానం యొక్క శక్తి చేత ఈ కార్యములు జరుగుతాయి. ఆ ద పవర్ ఆఫ్ గాడ్. అది లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలన్నట్లయితే దేవుని యొక్క శక్తి చేత ఈ కార్యములు జరుగుతాయి. ఆమేన్. ఈజ్ ఇన్ దట్ హ్యూమన్ లైఫ్. ఈ మానవుల జీవితంలో ఈ కారణం ఎలా జరుగుతాయి అంటే దేవుడు యొక్క ఆత్మచేత, దేవుడు యొక్క శక్తి చేత, పునరుత్థానం యొక్క శక్తి చేత ఈ కారణం జరుగుతుంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ తర్వాత అక్కడి నుంచి మన యొక్క జీవితం ఎటువైపు వెళ్తుందంటే నిత్యత్వం వైపు మన జీవితం నడుస్తూ ఉంటది, మన అడుగులు అటువైపు పడతా ఉంటాయి. అదే మేన్ మూవింగ్ ఇన్ ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, శాశ్వతమైన నిత్య జీవం వైపు మనం నడుస్తా ఉన్నాం. నిత్య జీవం వైపు మనం ముందుకెళ్తా ఉన్నాం. హల్లెలూయా. Something here, you could not hold your peace if you had to. నీవు కలిగి ఉన్నదాన్ని నువ్వు పట్టుకోలేవండి, దేవుడు ఇచ్చిందా నువ్వు పట్టుకోగలుగుతావు. హల్లెలూయా. దేర్ ఈస్ సంథింగ్ విత్ ఇన్ యూ. కాబట్టి గమనించండి, ఈ రోజు నీకు తెలియకుండా నీ లోపల ఏదో దాచిపెట్టబడి ఉన్నది, అది ఏదో కాదు నీ యొక్క పునరుత్థానమై ఉన్నది. ఆమేన్. కొంచెం ముందుకెళ్ళండి. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత ఇక్కడ నుంచి ఈ మరియా పరిగెత్తకుండా వెళ్ళి శిష్యులకి ఈ సంగతి చెప్పింది. ఆమేన్. సరే, ఇది ఇంకా ఉన్నది, నేను ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి మనం మన అంశంలోకి వెళ్తా ఉన్నాను. టెస్టిమోనీ అన్న ఒక వర్తమానంలో ఒకరోజు ఇలాగ అన్నారు సోదరు బ్రనామ్, ఆ ఫిన్లాండ్లో ఉన్న చిన్నపిల్లడు బైక్లో వచ్చినప్పుడు ఆ వార్త రష్యా దేశం మొత్తం వెళ్ళిపోయింది, అది ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చింది అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక యవనస్తుని పైకి లేపున్నారు, చనిపోయిన యవనస్తుని. అలాగే ఈ కాల ప్రవక్త కూడా ఫిన్లాండ్ లో ఉన్న చిన్న బాలుడిని పైకి లేపినట్టుగా మనం న్యూస్ పేపర్ లో కూడా చూస్తున్నాం, వార్తలో కూడా ఉన్నాం దీని గురించి. కొంచెం ముందు కానీ అయితే అది చివరి మాట తీసుకుంటా ఉన్నాను చూడండి. ద నైట్ ఫాలోయింగ్ ద లిటిల్ గర్ల్ హీల్డ్ విత్ ద
braces around her. I could not even speak their language. Naka bhasha kuda teliyadu. Aa dinam akkada oka chinna balika swastha padindi. And the Holy Spirit raised up the audience. వారి లోపలనే పరిశుద్ధాత్మే దాన్ని అక్కడికి పైకి లేపింది అని చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇది బ్రహ్నాం చేసిన కార్యం కాదండి, అది పౌల్ చేసిన కార్యం కాదండి, పేతురు చేసిన కార్యం కాదండి, ఏలియా చేసిన కార్యం కాదండి, ఎలీషా చేసిన కార్యం కాదండి. ఆ కార్యం ఎవరంటే పరిశుద్ధాత్మడే వారిలో ఉండి చేస్తున్నాడు. Thus said the Holy Spirit, పరిశుద్ధాత్మ ఇలా నాకు సెలవిచ్చింది. ఇట్ కమ్స్ టు పాస్ that they did a certain thing. అది నా యుద్ధకు వచ్చి ఇదిగో ఒక కార్యం ఇలా జరగబోదని తెలియజేసింది. హ్యాడ్ ఎ సర్టన్ డిసీజ్, ఇదిగో ఫలానా వాడు ఎద్దుకు వచ్చినప్పుడు, ఫలానా వ్యాధి ఎద్దుకు వచ్చినప్పుడు ఆమెకి ఇటువంటి కార్యము జరుగుతుందని పరిశుద్ధాత్ముడు నాకు ముందుగా తెలియజేస్తున్నాడు. ఆమేన్. The interpreter would have to tell it. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను ఎవరునంటే పరిశుద్ధాత్మకి మీకు మధ్యలో అనువాదం చేసేవాడిని. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో నేను నీకు అది చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నాతో, నీవు నా ముందుకు చిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఇదిగో నీలో ఈ వ్యాధి ఉందంటే నేను అదే మాట నీకు చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నాకు నువ్వు స్వస్థపడతావు అంటే అదే మాట నీకు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నా పని ఏంటంటే తర్జుమా చేయటం మాత్రమే. నేను స్వస్థపరిచేవాడిని కాదు, నేను దేవుడిని కాదు, నేను ఒక కేవలం సాధారణమైన మనిషిని. అయితే దేవుడి చేత ఎన్నుకోబడిన మనిషి అయి ఉన్నాను. ఏ పని కోసం ఎన్నుకోబడ్డానంటే ఆయన ఆలోచనల్ని మాటల రూపంలో మీకు తర్జుమా చేయడానికి నేను ఎన్నుకోబడిన ఒక సాధనము మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు నీలో ఏ వ్యాధి ఉందో, ఆయన చెప్తున్నాడు నీ ఏ విధమైన స్వస్థ జరగవలసి ఉండదో, ఆయన చెప్తున్నాడు నువ్వు ఎప్పుడు స్వస్థపడతావు, ఆయన చెప్తున్నాడు అసలు ఈ వ్యాధి నీకు ఎందుకు వచ్చిందని. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆయన అంటున్నాడు ద ఇంటర్ప్రిటర్ వుడ్ హ్యావ్ టు టెల్ ఇట్. ఆయన ఏం చెప్పాడో మధ్యలో తర్జుమా చేసేవాడు అది మాత్రమే చెప్పవలసి ఉండదు. ఆమేన్. దట్ వుడ్ బి జస్ట్ ఎగ్జాక్ట్లీ రైట్. అది ఖచ్చితంగా నిజమై ఉండదు. ఆమేన్. ఇట్ నెవర్ ఫెయిల్స్ వన్ టైం. ఆయన అలాగే నాకు చెప్పింది, దస్ సే ద లార్డ్ అని ఆయన నాకు చెప్పింది, ఇప్పుడు దాకా ఒక్కడి కూడా తప్పిపోలే. నెవర్ హ్యాస్, తప్పిపోదు కూడా. అండ్ ఇట్ వోంట్, అది ఎన్నడిగా తప్పిపోదు. ఇట్ కాన్, అది ఎప్పటికీ అలా జరగదు. ఎందుకంటే అది నేను కాదు, ఇట్స్ గాడ్. అది దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ మాట తప్పిపోలే. మానవుడిగా నేను ఊహించి నేను ఏదైనా చెప్తే ఆ మాటలు తప్పిపోవచ్చేమో, కానీ దస్ సే ద లార్డ్ అని కానీ చెప్తే అది ఎక్కడ తప్పిపోయే అవకాశము లేదు. నో వే. ఆమేన్. Let me continue. Amen. ఆ తర్వాత యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, ఆ తర్వాత మళ్ళా ఇంకొక పునరుత్థానం ఉన్నది. ఈ పునరుత్థానం ఏంటంటే యేసుక్రీస్తు అక్కడ పెద్దగా కేక పెట్టినప్పుడు, ఆయన శిలువ మీద పెద్దగా కేక పెట్టినప్పుడు, ఆ కేకలో ఏం జరిగిందంటే అనేక మంది చనిపోయిన వాళ్ళు, పాతి పెట్టబడిన వాళ్ళు తిరిగి పైకి లేచున్నారు. వాళ్ళు లేచి ఆ పక్కనలో ఉన్న అనేక మందికి అగ్గపడి అని చెప్పి బైబిల్ రాస్తున్నది. వాళ్ళు ఎవరైనా లేచింది చనిపోయిన పరిశుద్ధులు. సెయింట్స్ రేజ్ ఆఫ్టర్ జీసస్ రిజరెక్షన్. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా లేచి ఊళ్ళో ఉన్న వాళ్ళు కనిపించారు. అయితే యేసుక్రీస్తు కేక పెట్టినప్పుడే వాళ్ళు లేచారు. వాళ్ళు ఎప్పుడు కనిపించారంటే యేసుక్రీస్తు మూడో దినము అనగా ఆదివారం తెలవారుజామున, అనగా ఈస్టర్ దినమున, ఈస్టర్ ముద్ర తెలబడినప్పుడు, ఆ మరణం యొక్క ముద్ర బద్దలు కొట్టినప్పుడు, సమాజం యొక్క ముద్ర బద్దలు కొట్టినప్పుడు, ఆయన తిరిగి సజీవుడే లేచినప్పుడు, అప్పుడు వీళ్ళందరూ అనగా అబ్రహాము, యోబు, ఎవరైతే పాత ప్రవక్తలు ఉన్నారో, ఆదా మొదలుకొని అంతకు ముందు వరకు సిలువలో యేసుక్రీస్తు కుడి పక్కన మరణించిన దొంగ వరకు వాళ్ళందరూ లేచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సమాజంలో పాత పెట్టబడిన తర్వాత ఆయన ఒక్కడే రావలేదండి. ఆయనతో పాటు కొన్ని వందల మంది, వేల మంది, బహుశా లక్షల మంది అయి ఉండొచ్చు. ఆయన అంతమందిని పైకి లెక్కొని తీసుకుని వచ్చున్నారు. కాబట్టి గమనించండి, పునరుత్థానము ఆగిపోదాం, అది జరుగుతా ఉన్నది. లెట్ మీ కంటిన్యూ. జాగ్రత్తగా చూద్దాం. యాయేలకు కుమార్తె ఎత్తబాటు, ఐ మీన్ పునరుత్థానం. న్యూ టెస్టమెంట్ రిజరెక్షన్స్, కొత్త నిబంధనలో ఆ పైకి లేచి లేదా పునరుత్థానం లేదంటే చనిపోయి తిరిగి లేచిన వాడు, మనం దాన్ని పునరుత్థానం అని చెప్పుకుంటున్నాం. పునర ఉత్థానం, తిరిగి మళ్ళా లేవటం. యాయేలకు కుమార్తె పైకి లేపటము ఒకటి, నైనిలో ఉన్న విధురాలకు కుమార్ లేపటం రెండు, లాజ లేపటము మూడు, సెయింట్స్ రైజ్ ఆఫ్టర్ జీసస్ రిజరెక్షన్, యేసు పైకి లేచున్నాడు నాలుగు, పరిశుద్ధులు లేచున్నారు ఐదు, తబిత లేచున్నది ఆరు, చనిపోయిన ఐదుకు లేచున్నాడు ఏడు రిజరెక్షన్. ఇప్పుడు బైబిల్లో ఎన్ని రిజరెక్షన్ అయిపోయినాయి అంటే అప్పటికి బైబిల్ రాసేటప్పటికి అప్పటికి ఏడు రిజరెక్షన్ లేచున్నాం. సెవెన్ రిజరెక్షన్స్ వర్ ఆల్రెడీ హ్యాపెన్ ఇన్ ది బైబిల్. బైబిల్ రాసే సమయానికి, అపొస్తలైన పౌలు అపొస్తల కార్యము రాసే సమయానికి అప్పటికే ఈ కార్యాలు జరుగున్నాయి. కాబట్టి బైబిల్లో ఎన్ని పునరుత్థానాలు జరిగినాయి అంటే పాత నిబంధనలు మనం కొన్ని చూస్తున్నాము, కొత్త నిబంధనలు కొన్ని ఇంకా ఉండొచ్చు బహుశా ఇంకా బైబిల్లో, అయితే కొన్ని ముందు తీసుకుని వచ్చున్నాను. ఇక్కడ ఏడు పునరుత్థానాలు జరిగినాయి.
ఇప్పుడు మనం కానీ పోల్చుకున్నట్లయితే దీని తర్వాత ఇంకో పునరుత్థానం జరగాలి. ఏ పునరుత్థానం జరగాలంటే మార్త ఒక మాట అన్నది, అయ్యా అంత్యదినములందు పునరుత్థానం జరుగుతుంది కదా, ఆ పునరుత్థానంలో ఒకేళ తమ్ముడు లేస్తాడేమంటాడు అంటాడు. అంత్య పునరుత్థానం వేరు, ఆ పునరుత్థానంలోకి మీరు రారు, మీరు ముందు దాంట్లో రావాలి. కాబట్టి ఇదిగో ఇప్పుడే ఆ లాజర్ని పైకి లేపుతాడని లాజర్ని పైకి లేపుతున్నాడు. అయితే గమనించండి, ఈరోజు ఒక మాట అడగలేదు, ఇప్పుడు మార్త ఎక్కడ ఉన్నది, లాజర్ ఎక్కడ ఉన్నాడు? లాజరు తిరిగి లేచున్నాడు. అయితే అది పరిపూర్ణమైన పునరుత్థానం కాదు. మళ్ళా వీడు మరణించాడు. యాయి కుమార్తె మరణించింది, నయని కుమారుడు మరణి కుమార్తె కుమారుడు మరణించాడు, లాజరు మరణించాడు, ఆ తబిత మరణించింది, ఐదుకు తర్వాత మరణించాడు, వీళ్ళందరూ తర్వాత కాలంలో మరణించారు. ఎందుకంటే అది పరిపూర్ణమైన పునరుత్థానం కాదు. పరిపూర్ణమైన పునరుత్థానం అంటే యేసు పైకి లేచినప్పుడు యేసుతో పాటు సమాధుల నుంచి అనేక మంది పైకి లేచారు. వాళ్ళు ఇక మళ్ళా మరణించేది లేదు, వాళ్ళు లేయని ఎలా పరలోకానికి వెళ్ళిపోయారు. బైబిల్ అంటుంది యేసు క్రీస్తు బలను కోల్పోయేటప్పుడు వారితో పాటు ఆయన వారందరినీ శరణు శరణుగా కోల్పోయాడు. అంటే వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే పరలోకానికి వెళ్ళారు. మరి ఈయనందరూ ఎక్కడున్నారంటే చనిపోయి పాతి పెట్టబడి యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏదైతే మార్త మాట్లాడిందో ఆ పునరుత్థానం గురించి వారందరూ కనిపెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళా ఇంకొక పునరుత్థానం ఉన్నది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిజరెక్షన్. లెట్స్ సీ వాట్ వాస్ ఇట్. జస్ట్ టర్న్ అవర్ బైబిల్స్ టు అవర్ బుక్స్ టు బుక్ ఆఫ్ థెస్సలోనియన్స్. థెస్సలోనికి రాసిన పత్రిక 4:1 తెలిసినట్టయితే, ఇఫ్ యు టర్న్ యువర్ బుక్స్ టు 1 Thessalonians chapter 4, then you can see there from verse 16. పదహారు వర్షం నుంచి మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆర్భాటముతోను ప్రధానతో శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఏంటది? క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. ఫర్ ద లార్డ్ హింసెల్ఫ్ షల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ విత్ ఎ షౌట్, with the voice of the archangel and with the trumpet of God, and the dead in Christ shall rise first. Motama devaru lestarante Christu nendu mrutulaina varu modata lestaru. Idi punarutthanam. Ee jaragave punarutthanam. Ippudu manu edhu chustunna punarutthanam. Aithe ee punarutthanamlo manam untamante aa raakadikanna gaadu munduga manam maraniste vaakya prakaram undi jeevinchi maraninchi paadipadipadinattaite ee punarutthanamlo manam untam. Let's see, continue. Let's continue. ఆ మీదట సజీవులే నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువులు ఎదుగుతుండే ఆకాశ మండలంలో మేఘం మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలము, రిమెంబరింగ్, కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. హల్లెలూయా. మొట్టమొదట మృతులైన వారు లేస్తారు. ఈ పునరుత్థానం జరగదు. మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులమే నిలిచి ఉండి మనం. అంటే మృతులు లేవాలి, సజీవులు మారాలి. ఈ రూపాంతరం చెందాలి. వీళ్ళేమో సమాజం నుంచి పైకి లేవాలి. రెండు కార్యములు ఇప్పుడు పునరుత్థానం జరగవలసింది. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. And so shall we ever be with the Lord. So shall we ever be with the Lord. అప్పుడు మనము ప్రభువుతో కూడా సదాకాలం ఉందము. ఆమేన్. అంటే ఈ పునరుత్థానం అయిన తర్వాత ఇక మనం మళ్ళా మరణించేది లేదండి, సదాకాలం. So that means everlasting life. Amen. Hallelujah. Yes, sir. Let's see. Okkata manu chuddam. Jesus Christ the same yesterday, today and forever. Yesu Christu ninna, nedu, nirantaramu, ekarithiga unnadu. Vartamanalo pravakta antadu. We can't die. Entandi? We can't die. Entandi? We can't. Manamu maraninchamu. God eternal life. Eternal anything's eternal level had a beginning or ending. నిత్యత్వానికి ఒక ప్రారంభము లేదు, ఒక ముగింపు లేదు. పాతాళానికి ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. సాతాను పరిచయకు ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ నిత్యత్వంలో మనం అడుగుపెట్టిన తర్వాత మనకి అక్కడ ప్రారంభము లేదు, అంతము లేదు. అంటే అక్కడ కాలము లేదని. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఎటర్నల్ నిత్య జీవనిగా నువ్వు పొందుకున్నట్లయితే దానికి ప్రారంభము లేదు, అంతం లేదు. కాబట్టి నిత్య జీవనంలోకి వెళ్ళే వాళ్ళందరికీ మరణమే లేదు. ఇది టెంపరీ. యేసుక్రీస్తు 3 రోజులు మరణించి సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా యేసుక్రీస్తుని మరణించిన వ్యక్తి అంటారండి, తిరిగి లేచిన వ్యక్తి అంటారు. కాబట్టి ఈ దినము మనం కూడా క్రీస్తులో ఉండి కానీ తిరిగి లేకపోయిన వారమైనట్లయితే మనం మరణించిన వారిగా పిలవబడమండి, నిత్యత్వం కలిగిన వారిగా పిలవబడతాం. సో దట్ గాడ్స్ ఓన్ లైఫ్. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? దేవుడు తన జీవించే జీవితం అండి. ఆ జీవితాన్ని మనం నిత్యత్వం అంటాం. ఎటర్నల్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ దేర్. ఈ నిత్య జీవము అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ భాషలో ఒక పదం ఉంది, ఇట్ మీన్స్
జోయ్, జెడ్ ఓఈ, జోయ్. జోయ్ అంటే ఏంటంటే విచ్ మీన్స్ గాడ్స్ ఓన్ లైఫ్. జోయ్ అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుడి యొక్క జీవితము. అన్నాడు గాడ్స్ ఓన్ లైఫ్ ఈజీనెస్. ఇప్పుడు ఆ జోయ్ అనేది ఎక్కడ ఉన్నది? ఇప్పుడైతే నీలా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉందంటే అది నాలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే వాక్యము కలిగిన ప్రతి ఒక్కరూ ఉంది అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వేమి కలిగి ఉన్నావు నీకు తెలియకుండా లోపల ఏముండదంటే అది నువ్వు కలిగిన సమాధానం కాదు, అది నువ్వు కలిగిన సంపద కాదు, అది నువ్వు కలిగిన ఆస్తి కాదు, అది నువ్వు కలిగిన పేరు ప్రఖ్యాతులు కాదు, అది నీ గురించి ఎవరో గొప్పగా చెప్పుకోవడం కాదు. కానీ ఈ దిన నువ్వేమి కలిగి ఉన్నామంటే ఆ పౌ చెప్తున్న ఆ జాయ్ నువ్వు కలిగి ఉన్నావు. జెడ్ ఓ ఈ జాయ్ నువ్వు కలిగి ఉన్నావు. ఆ జెడ్ ఓ అంటే గాడ్స్ ఓన్ లైఫ్. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నామంటే దేవుడి యొక్క సొంత జీవాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన యొక్క జీవితాన్ని పోలిందని నువ్వు కలిగి ఉన్నావు. అది నీ లోపల ఉన్నది. అయితే అది ఎప్పుడు పనిచేస్తుంది? పునరుత్థానం జరిగిన తర్వాత అది పనిచేస్తుంది. ఆ పునరుత్థానం పైకి లేచినప్పుడు పనిచేస్తుంది. లెట్ మీ కంటిన్యూ నౌ. అండ్ వెన్ వి కమ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మనం దేవుడి యొక్క కుమారులకు మాత్రమే మార్చబడ్డానో, దెన్ వి లివ్ జస్ట్ యాజ్ గాడ్ లివ్స్. అప్పుడు మనము ఎప్పుడైతే మనం దేవుడి కుమారుడికి మాత్రమే మార్చబడ్డామో, దేవుడు ఎలాగైతే జీవిస్తున్నాడో మనము అలాగే జీవిస్తాము. కెన్ నో మోర్ డై దెన్ హీ కెన్ డై. ఆయన మరణించలేదు కాబట్టి మనం కూడా మరణించము. సో వి వర్ పార్ట్ ఆఫ్ హిమ్. ఎందుకని మనం మరణించమంటే ఆయనలో మనం ఒక భాగమై ఉన్నాము. ఆయన మరణించడు, మనం మరణించము. ఎందుకు? మనం ఆయనలో భాగమై ఉన్నాము. ఆరెంజ్ యూ గ్లాడ్ టు బి సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్? దేవుడు యొక్క కుమారులు కుమార్తె ఏందని బట్టి మీరు సంతోషంగా లేరా? ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎంత అద్భుతమైన కార్యం అంటే దేవుడు యొక్క కుమారులు కుమార్తె ఏందని అంటే, దేవుడు యొక్క కుమారులు కుమార్తె ఏందని అంటే నిత్య జీవాన్ని కలిగి ఉండటం అని, ఆ పునరుత్థానాన్ని కలిగి ఉండటం అని, దేవుడు యొక్క జీవించే జీవితాన్ని నీలోపల కలిగి ఉండటం అని, మరి ఆ మరణము లేని జీవితాన్ని కలిగి ఉండటము, ఒక నొప్పి లేని జీవితాన్ని కలిగి ఉండటము, ఒక బాధ లేని జీవితాన్ని కలిగి ఉండటము, ఒక ముఖం మీద ముడత లేని జీవితాన్ని కలిగి ఉండటము, నిత్యము యవన పాయంలో జీవించే ఆ జీవితాన్ని కలిగి ఉండటము. ఒక్క తల వెంటకు రాలిపోదు, ఒక తల వెంటకు తెల్లబడదు, ఎటువంటి ముసలితనము రాని అటువంటి జీవితాన్ని దేవుడు అక్కడ జీవిస్తావంటే, ఈ రోజు ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఆ జీవితం ఎక్కడ ఉందంటే అది నీలోపల ఉంది అంటున్నాడు. అది నీ లోపల దాచిపెట్టబడి ఉంది అంటున్నాడు. అద్భుతమైన కార్యమా? అద్భుతమైన కార్యమేనా? చూడండి, ఈ మూడవ దానిలో జరగబోయేది ఏంటంటే, లేకపోతే ఈ చిట్ట చివర పునరుత్థానం ముందు లేదంటే దర్శనానికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన దాంట్లో అక్కడ జరిగే కార్యం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. డెడ్ విల్ రైజ్ ఫస్ట్. మరణించిన వారు, సమాధిలో పాతి పెట్టబడిన వారు మొట్టమొదటి పైకి లేస్తారు. ఆ తర్వాత రెండో కార్యం ఏంటంటే, హూ ఆర్ అలైవ్ అండ్ రిమైన్ షల్ బి కాట్ అప్ టుగెదర్. ఎవరైతే అప్పటి వరకు సజీవిగా నిలిచి ఉండి వాక్యంలో స్థిరంగా నిలబడి ఉన్నారో వారు ఆ మీదట పైకెనుకోబడతారు. ఎవరితో పాటు? మృతులతో పాటు. అప్పుడు మనమందరం ఎక్కడికి కలుస్తామంటే మధ్యాకాశంలో. వి హావ్ ఎ గ్రేట్ మీటింగ్ ఇన్ ది ఎయిర్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మొదటి పునరుత్థానం మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే ఈ చిట్ట చివరి పునరుత్థానంలో జరగబోయే కార్యములు రెండు ఉన్నాయి. ఈ చిట్ట చివరి పునరుత్థానంలో జరగబోయే కార్యములలో మొట్టమొదటి కార్యం ఏంటంటే, మోషే దినములలో జీవించున్న వారిని మోషే మొత్తాన్ని బయట తీసుకుని వచ్చున్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన పరమును కొనిపోయేటప్పుడు మరణించిన బయట తీసుకుని పోయి ఉన్నాడు. అయితే ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, మొదటి నిర్గమం మోషే కాలంలో జరిగినది, రెండవ నిర్గమం యేసుక్రీస్తు కాలంలో జరిగినది. ఇప్పుడు మూడవ నిర్గమంలో ఏం జరుగుతుంది అంటే, చనిపోయిన వాళ్ళు పైకి వెళ్తారు, జీవించిన వాళ్ళు పైకి వెళ్తారు. ఇప్పుడు మొదటి నిర్గమము, రెండో నిర్గమము, ఈ మూడో నిర్గమం, ఆ రెండు కలిసి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి చూడండి, ప్రపంచం మొత్తంలో జరిగే ఎత్తబాటు ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇప్పుడు మన కళ్ళ కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క దేశం నుంచి క్రీస్తులను పాతి పెట్టబడిన వారు, క్రీస్తులను మృతులైన వారు, ఆయన వాక్యంగా నిలిచి సజీవంగా నిలబడిన వారు, వారందరూ పైకి ఇదిగో ఈ రీతిగా కొనుకోబడతా ఉన్నారు. కాబట్టి గెట్ రెడీ ఫర్ పర్ఫెక్ట్ రిజరెక్షన్. ఇంకొక పరిపూర్ణమైన పునరుత్థానం జరగబోతా ఉన్నది, దాని కొరకు కనిపించండి. అక్కడ వాక్యం చెప్తుంది, ఐ ఆమ్ ది రిజరెక్షన్ అండ్ ఐ ఆమ్ ది లైఫ్. నేనే జీవమై ఉన్నాను, నేనే పునరుత్థానమై ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఆ పరిపూర్ణమైన పునరుత్థానం కొరకు నువ్వు కనిపెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈస్టర్ అయిపోయింది, ఈ రోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈ రోజు బైబిల్ చదవడం అయిపోయింది, ఈ రోజు ప్రార్థన అయిపోయింది అన్నట్టు కాకుండా, ఈ రోజు నుంచి నీ యొక్క కనిపెట్టు దేని కొరకు ఉండాలంటే జరగబోయే ఎత్తబాటు నిమిత్తం, నీ యొక్క నిరీక్ష దేని కొరకు ఉండాలంటే జరగబోయే పునరుత్థానం నిమిత్తం. సమస్తము సమకూడి మేలు కొరకే జరగబోతా ఉండగా, దాంట్లో నీ వంతుగా నువ్వు ఎంత పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా ఉన్నావో అంత పర్ఫెక్ట్గా జీవించాలని ప్రయత్నించి, అలా నువ్వు జీవించినప్పుడు ఆ పర్ఫెక్ట్ రిజరెక్షన్ లో ఖచ్చితంగా నిలబడి ఉంటావు. కాబట్టి ఈరోజు పరిపూర్ణమైన పునరుత్థానము యేసుక్రీస్తు కారణంగా జరిగినది. మళ్ళీ ఇప్పుడు పరిపూర్ణమైన పునరుత్థానము జరగబోతా ఉన్నది. ఆ పునరుత్థానం గురించి అపొస్తలుడు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవ్విధము చేతనైనను నేను ఆ పునరుత్థానం ఉండాలని. అట్ ఎనీ కాస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టే ఇన్ దట్ రిజరెక్షన్. ఏదో విధంగా నేను పునరుత్థానం ఉండాలంటున్నాడు. ఏదో విధంగా కాదు కానీ అపొస్తలుడు పౌలు అది ఎలాగైనా సంపాదించిన ఉద్దేశం అంటున్నాడు. కానీ అదేదో చెడ్డదాన్ని అంటలేదండి. దానికి ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రయాసమైనా ఎంత బాధమైనా నేను ఆ పునరుత్థానం ఉండాలని అపొస్తలుడు పౌలు ఆశపడుతున్నాడు. కాబట్టి అపొస్తలు ఆశపడింది, ప్రవక్తలు ఆశపడింది, పరిశుద్ధులు ఆశపడింది ఈ కాలంలో జరగబోయే పునరుత్థానం గురించి. మార్త మాట్లాడింది ఈ కాలంలో జరగబోయే పునరుత్థానం గురించి. మరి ఈ దినము ఆ పరిస్థితులు మాట్లాడిన మాటలను ఈ కాలంలో ఈ వర్తమానం వింటున్న వారు, ఈ కాలం వర్తమానం చదువుతున్న వారు, లేఖను ఎదిగిన వారు, వాక్యం గ్రహించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పునరుత్థానం మనదే కదా, ఆ పునరుత్థానం నాదే కదా, అది నా కొరకే కదా. మార్త మాట్లాడిన ఆ పునరుత్థానము నాదే ఉండొచ్చు, యేసుకు చెప్పిన పునరుత్థానము అది నాదే ఉండొచ్చు, అపొస్తలుడు పౌలు మాట్లాడిన దశలో రాసిన పత్రికలో మాట్లాడిన ఆ పునరుత్థానము అది నాదే ఉండొచ్చు అనిగా నువ్వు అనుకున్నట్లయితే ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము నీ యొక్క జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటావు, నీ యొక్క సమయాన్ని క్రీస్తుకు నువ్వు వెచ్చిస్తావు. ఎందుకంటే క్రీస్తు కన్నా ప్రాముఖ్యమైనది లేదు, క్రీస్తు కన్నా గొప్పదేది లేనేలేదు. కాబట్టి ఈ పునరుత్థానము నీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరవాలని, క్రీస్తుకు నిన్ను మరింత దగ్గరగా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. షాలోమ్. Let us stand up. We will pray and close the service. Amen. నిజంగా ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. Amen. మహిమగల దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యకరమైన దేవుడై ఉన్నాడు. ఆయన పునరుత్థానము జరిపించడే కాదు, ఆయన పునరుత్థానము చెందడే కాదు, నేను మళ్ళా అదే కార్యము చేస్తాను సెలవిచ్చిన దేవుడు. మొదటి రాకడలో ఎలాగైతే అనేక మందిని సమాధిలో వారిని పైకి తీసుకెళ్లాడో, రెండవ రాకడలో లేఖనం సెలవిస్తా ఉన్నది అనేక మంది ఆయనతో పాటు పైకి అనుభవపడతారని, మృతులైన వారు మొదట లేస్తారని, సజీవులైన వారు ఆ మీదట పైకి లేస్తారని, వారందరూ రూపాంతరం చెందుతారని, అందరూ కలిసి మధ్యాకాశంలో మేఘంలో గొప్ప కూడికని కలిగి ఉంటారని, వారు నిత్యము నిత్య జీవం గడుపుతారని, మరణము లేని జీవితం గడుపుతారని లేఖనం సెలవిస్తా ఉండగా, నా ప్రియమైన సోదరి సోదరుడా, నీకు అది సంతోషం కలిగజేయట్లేదా? నీకు అది ఆనందం కలిగజేయట్లేదా? నీలో ఉన్న దుఃఖం తీసేయట్లేదా? కాబట్టి గమనించు, నీకున్న శ్రమలు ఇది కొద్ది కాలమే, నీ చుట్టూ ఉన్న ఈ బంధకాలు అవి కొద్ది కాలమే. లాజర్ని కేవలము 4 దినమైన బంధకాలు బంధించున్నాయి. ఆ చిన్న మోషే ఆ ఓడలో వెళ్తున్నప్పుడు, చిన్న పెట్టెలో వెళ్తున్నప్పుడు అది కొద్ది సేపు మాత్రమే ఆ యొక్క శ్రమలు అతన్ని బంధించినాయి. అది శాశ్వతమైన శ్రమ కాదు, అది శాశ్వతమైన శోధన కాదు. అలాగే ఈ దినము నీ చుట్టుపక్కల వచ్చిన వ్యాధి అది శాశ్వతమైనది కాదు, నీకు వచ్చిన శ్రమ అది శాశ్వతమైనది కాదు, నీకు వచ్చిన ఇబ్బంది అది శాశ్వతమైనది కానే కాదు, నీకు వచ్చిన ఆర్థికమైన ఇబ్బంది అది శాశ్వతమైనది కానే కాదు. కాబట్టి నీకు వచ్చిన శ్రమ అయినా శోధనైనా నువ్వు సంతోషంగా భరించినప్పుడు ఆశ్చర్యమైన కార్యం చేసే దేవుడు ఆ పక్కనే ఉన్నాడు, ఆ వెనకాలే ఉన్నాడు. గొప్ప కార్యం చేయడానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉండగా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? మార్త వల్ల విశ్వాసం కలిగి ఉన్నావా? ఆ శూన్యవిరాల వల్ల విశ్వాసం కలిగి ఉన్నావా? ఆ సారిపతి ఎదురాల వల్ల విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుడి కొరకు స్థిరంగా నిలిచిన అపొస్తలుల వలె ఉన్నావా? ఇదిగో ప్రాణాల సైతం లెక్క చేయకుండా నిలబడిన ఆ పౌలు వలె నువ్వు ఉన్నావా? ఇదిగో భయపడకుండా, ఇదిగో నా శరీరం తలకిందులకు వేసాక మరణం ఇవ్వండి అని అడిగిన పేతురు వలె నువ్వు ఉన్నావా? నువ్వు ఎలాగున్నా ఒకసారి గమనించుకో, నువ్వు ఎలాగున్నా పౌలంటున్నాడు, ఏ విధము చేతనైనా నేను పునరుత్థానంలో ఉండాలని. అదే ఆలోచన నీలో ఉన్నట్లయితే, అదే తపన నీలో ఉన్నట్లయితే, అదే ప్రయాస నీలో ఉన్నట్లయితే దేవుడి కార్యం చేసే దేవుడిగా ఉన్నాడు. నీ విశ్వాసం ఏమాత్రం తగ్గ నీకు. బహుశా నీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, ఈ లాక్డౌన్ వల్ల నువ్వు శ్రమలు పడతా ఉండొచ్చు, శోధనకు గురవుతా ఉండొచ్చు, నీ చేతుల్లో డబ్బులు అయిపోవచ్చు, ఆర్థికంగా ఒక రకమైన గందరగోళ పరిస్థితులు ఉండొచ్చు, ఇది ఎంతకాలమో తెలియచితే ఉండొచ్చు. అయితే నీ దగ్గర ఒక ఆయుధం ఉన్నది, ఆయుధం పేరు ప్రార్థన అయి ఉన్నది. నువ్వు ప్రార్థిస్తే దేవుడి కార్యాలు చేయగలడు. నీ ప్రార్థన వినే దేవుడు ఈ దినము నువ్వు కలిగి ఉన్నావు. విశ్వాసం కలిగి ఆయన ప్రార్థిస్తే ఆశ్చర్యకరంగా ద్వారం తెచ్చే దేవుడు మనం ఉన్నాం. కాబట్టి ఇందులో అనుకుంటూ ఆయనకి ఏ వ్యాధి రాకుండా, ఏ శోధన రానియకుండా ఇన్ని దినములు ఆయన క్షేమంగా కాపాడాడంటే, నా ప్రియమైన సోదరి సోదరు, నీతో దేవుడికి ఏదో పని ఉంది. ఆ పని నువ్వు చేసేంత వరకు ఆ శోధన నిన్ను తాకినీడు దేవుడు. కాబట్టి ఒక నమ్మకంతోనూ, ఒక విశ్వాసంతోనూ, ఒక సమాధానంతోనూ నువ్వు దేవుడి పట్ల కానీ ఒకే విధమైన విధంగా ఉన్నట్లయితే ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగిస్తారు. కాబట్టి నేను నమ్ముతా ఉన్నాను, మీరు నమ్ముతారు, నేను నమ్ముతా ఉన్నాను, మనమందరం నమ్ముతా ఉన్నామని దేవుడు నమ్ముతా ఉన్నాడు. ఒక గొప్ప పునరుత్థానము మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక గొప్ప పునరుత్థానము నీ కొరకు నా కొరకు కనిపెడతా ఉన్నది. నువ్వు కనిపెడితే కాదు కానీ అది నీ కొరకు కనిపెడతా ఉన్నది. నువ్వు దాని లోపలగా ఉన్నట్లయితే ఏ ఒక్కడు నిన్ను శాసించలేడు, ఏ ఒక్కడు నిన్ను అక్కడి నుంచి తప్పించలేడు. అది దేవుడు యొక్క చిత్తమై ఉన్నది, ఆయన ప్రణాళికే ఉన్నది. కాబట్టి
ఈ యొక్క పునరుత్థాన దినము ఖచ్చితంగా ఇది నీ జీవితంలో కొత్త సంతోషాన్ని, నూతన ఉత్సాహాన్ని, నూతన ఉజ్జీవాన్ని తీసుకొస్తాను నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క శాంతి, సమాధానం నిత్యము ఆ పునరుత్థానం అందరం ఆయన చేయడేంత వరకు మనకందరికీ తోడే నడిపించబడుతున్నాం. God bless you.